వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఒక కార్ను పరిశీలించగా అందులో 3 కోట్ల రూపాయల్ని గుర్తించారు. 3 వ్యక్తులు డబ్బులు తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి డబ్బును స్వాధీనం చేసుకుని వికారాబాద్ జిల్లా ఆర్డీఓ విశ్వనాథానికి అప్పగించారు. ఈ 3 కోట్ల రూపాయలు జీడిమెట్ల షాపు టీఎస్ఐసి నుండి వికారాబాద్ తాండూరు ఆదర్శ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ డిపాజిట్కు సంబంధించి సరైన పత్రాలు లేనందున పట్టుబడ్డ డబ్బు అధిక మొత్తంలో ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా ట్రెజరీకి తరలిస్తున్నట్లు ఆర్డీఓ విశ్వనాథన్ తెలిపారు. లేదంటే ఇంకా టీం వాళ్ళు పోలీసులు మేము తెచ్చి పెట్టాల్సి వస్తుంది. ఏం లేదు, ఉంది త్రీ కోర్స్. తనిఖీ చేయగా 3 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు వచ్చేసి ఆదర్శ బ్యాంక్ అనేది ఆ బ్రాంచ్ వాళ్ళు టీఎస్ఐసిసి కాలనీ షాపు జీడిమెట్ల నుంచి తీసుకురావడం జరిగిందని తెలిసినది విచారణలో. ఆ క్యాష్ వచ్చేసి 2 కోట్ల 50 లక్షలేమో వికారాబాద్ ఆదర్శ బ్యాంక్ బ్రాంచ్ లో డిపాజిట్ చేయడానికి, 2 కోట్ల 50 లక్షలు తాండూరు బ్రాంచ్ లో డిపాజిట్ చేయడానికి తీసుకుపోతున్నట్టుగా దాంతో ప్రయాణించే వాళ్ళు చెప్పడం జరిగినది. ఈ ముగ్గురు ప్రయాణించే కార్లు ఈ యొక్క క్యాష్ దొరికింది. ఫస్ట్ ఏం చెప్పిన 50 లక్షలేమో వికారాబాద్ లో, 2 కోట్ల 50 లక్షలు తాండూరులో డిపాజిట్ చేయడానికి తీసుకుని వెళ్తున్నామని వాళ్ళు చెప్పినారు. అయితే వాళ్ళ దగ్గర దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏమి లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన అనే మాట వస్తున్నందుకు దానిలో మనకు అబ్జర్వర్స్ గవర్నమెంట్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మా విఎస్టీ టీం నెంబర్ 3 వాళ్ళు తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. దీన్ని 10 లక్షల లోపు ఉంటే దాని మీద మనం డిసిషన్ తీసుకోవడానికి ఇక్కడ ఉండే కలెక్టర్ గారికి అధికారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రీజన్ ఆఫీసర్ ఉన్నారు, లలిత్ మోహన్ అని చెప్పేసి వాళ్ళతో కూడా కంటాక్ట్ చేయడం జరిగింది.